टीआरटी की संबंधी मुख्यमंत्री अपडेट वादी अर्थं कावान कोसम टेक्स्ट रूप में यह वीडियो चयन जरूरत काबटे जाग्रत का पूर्ति वीडियो चूँगी अपड़े एला अपडेट्स इच्छारो तेसकोवच्छ अंतका वीडियो कच्चे तक लाइक एदना सदेह कामेंट इंका लेट वीडियो की वेदा टीआरटी सिलबस स्वल्प मार्पल जरिए सिलबस आधुनिक बोधन पैने दृष्टि सूचार एग्जिटल को इंटर वर्क सिलबस इच्छा विद्यार्थुल साइकालजी पै प्रश्न अवकाश नवीन विद्या बोधना विधाना सिलबस काबट्टी उपाध्याय नियामक परीक्ष टीआरटी को हाजर अभ्यर्थुलु लोतैन अध्ययनं चेयाल्सिन अवसरमैते कनिपिस्तुंది ముఖ్యంగా బోధన విధానాల్లో వస్తున్నటువంటి మార్పులపై నిశ్చిత పరిశీలన ఉండేలా ప్రశ్నలు ఉంటాయని విద్యాశాఖ వెల్లడించింది సెకండరీ గ్రేడ్ టీచర్ల అవగాహన పరిధిని విస్తృతంగా పరిశీలించాలని నిర్ణయించింది రాష్ట్ర సిలబస్కు సంబంధించి 8వ తరగతి వరకు కొన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడుగుతామని మొదట చెప్పినప్పటికీ మెథడాలజీలో మాత్రం ఇంటర్మీడియట్ స్థాయిలోని ఆలోచన ధోరణికి సంబంధించిన చాప్టర్లను జోడించింది నవంబర్ 20 నుంచి జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి విద్యాశాఖ గురువారం పరీక్ష సిలబస్ ను విడుదల చేసింది ఏ చాప్టర్ నుంచి ఏ ప్రశ్నలు అడుగుతారనే విషయాన్ని ఇందులో పేర్కొంది ఎజ్జిటి పోస్టులకు పరీక్ష రాసేవారు 1 నుంచి 8వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసేవారు 1 నుంచి 10వ తరగతులతో పాటు ప్లస్ 2 నుంచి ప్రశ్నలు ఇస్తామని విద్యాశాఖ పేర్కొంది జాతీయ విద్యా విధానంలో వస్తున్న మార్పుల విషయంలో ప్రశ్నలు ఉంటాయని తెలిపింది ఈ క్రమంలో ఎజ్జిటలకు ఇచ్చేటువంటి ప్రశ్నలు నిర్ణీత తరగతులు దాటి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు కంప్యూటర్ బేస్డ్ గా జరిగే పరీక్ష కావడంతో టిఆర్టీకి ఈసారి ప్రత్యేకంగా శిక్షణ ఉండాలని అభ్యర్థులు అంటున్నారు ప్రతి ప్రశ్నకు అరమార్కు ఉంటుంది దీంతో ప్రతి ప్రశ్న కూడా కీలకంగానే భావిస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతున్నారు దీనిపై పెద్దగా అభ్యంతరాలు రావడం లేదు అయితే నవీన విద్యా బోధనపై 20 ప్రశ్నలు ఇస్తున్నారు స్వాతంత్ర్యం పూర్వం తర్వాత విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు వివిధ విద్యా కమిషనర్లు సిఫార్సులు చట్టాలపై ప్రత్యేకంగా ప్రశ్నలు ఇస్తున్నారు స్వామి వివేకానంద మహాత్మా గాంధీ అంబేద్కర్ వంటి ప్రముఖుల ఆలోచనల్లో విద్యా విధానం అనే సబ్జెక్టులోంచి ప్రశ్నలు ఇస్తున్నారు ఇవి అకడమిక్ పుస్తకాలతో సంబంధం ఉన్నవి కావని జనరల్ నాలెడ్జ్ గానే భావించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు విద్యార్థి శిక్షణలో అభివృద్ధి అనే అంశంలో వివిధ రకాలుగా వస్తున్నటువంటి మార్పులు అధ్యయనాల నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు కేంద్ర విద్యా చట్టం మార్పులు అనే అంశాన్ని నేరుగా ప్రస్తావించకుండానే జాతీయ విద్యా చట్టాలపై ప్రశ్నలు ఇస్తున్నారు మ్యాథమెటిక్స్ లోను ఆలోచనల ధోరణి ప్రధానంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పాతకాలం విధానాలు కాకుండా సరికొత్త పద్ధతిలో గణిత విద్యార్థులకు బోధించే ధోరణులపై ప్రశ్నలు ఉంటాయని సిలబస్ లో పేర్కొన్నారు జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా పాఠశాల విద్య కోసం కేంద్ర విద్యాశాఖ రూపొందించినటువంటి కొత్త కరికులం ను ఉపాధ్యాయ నియామక పరీక్షలో చేర్చారు అంటే దానిపై కూడా ప్రశ్నలు అడగనున్నారు నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫ్రమ్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 పేరిట తయారు చేసినటువంటి నివేదికను ఆగస్టు 23న కేంద్రం విడుదల చేసింది దాని టిఆర్టీ సిలబస్ లో చేర్చడం చర్చనీయాంశంగా మారింది దీనితో పాటు ఎన్సీఎఫ్ 2005 ఎన్సీఎఫ్టీఈ 2009లను చేర్చారు ప్రతి సబ్జెక్టు నుంచి 5కు మించకుండా ప్రశ్నలు ఇస్తున్నారు మొత్తం 100 ప్రశ్నలను ఈ తరహాలోనే విభజించారు సెకండరీ గ్రేడ్ టీచర్స్ కు 160 ప్రశ్నలు ఇస్తున్నారు మొత్తంగా చూస్తే ఇంటర్మీడియట్ సిలబస్ తో పాటు కొత్త విద్యా విధానంపై ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందని సిలబస్ స్పష్టం చేస్తుంది